తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బీసీ వర్గాల్లో బలమైనటువంటి నాయకునిగా పేరుగాంచినటువంటి వ్యక్తి ఐదు సంవత్సరాల పాటు అత్యంత సమర్థవంతంగా కీలకమైనటువంటి శాఖల బాధ్యతలు నిర్వహించినటువంటి మాజీ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారిని రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ఏ విధంగా తాను చేయనటువంటి నేరానికి నేరంలో ఇరికించే ప్రయత్నం చేసి ఈరోజున ఆయన పైన తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేయటం జరిగిందో మనందరికీ తెలుసు గత కొద్ది మాసాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీని రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేక తెలుగుదేశం పార్టీ నాయకుల పైన తప్పుడు కేసులు ఏ విధంగా బనాయిస్తుందో మనం చూస్తూనే ఉన్నాం అది ఒక అచ్చెన్నాయుడు గారు కానివ్వండి ఒక అయ్యన్న పాత్రుడు గారు కానివ్వండి ఒక యనమల రామకృష్ణ గారి పైన కానివ్వండి చినరాజప్ప గారి పైన కానివ్వండి ఈ విధంగా అనేక మంది పార్టీ సీనియర్ నాయకులు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకుల్ని టార్గెట్ చేసుకుని ఏ విధంగా వీళ్ళు రాజకీయ కక్ష సాధింపుకు పాల్పడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం సంవత్సర కాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతి వారు ప్రభుత్వ వైఫల్యాలు కానివ్వండి సంక్షేమ ముసుగులో వారు పాల్పడుతున్నటువంటి కుంభకోణాలు కానివ్వండి అనేక హామీల విషయంలో వారు మాట తప్పినటువంటి పరిస్థితులుగానే ఉండి ఈ విధంగా అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు ప్రజల దృష్టిలో దిగజారుతున్నటువంటి పరిస్థితిలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన అడుగుతున్నటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పలేక చేస్తున్నటువంటి ఉద్యమాలకి వీళ్ళు తట్టుకోలేక ఈ రోజున ఈ విధంగా పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకుల పైన ప్రత్యే ప్రత్యేకంగా దృష్టి సారించి వారిని అనేక తప్పుడు కేసులు ఇరికించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు ఒకసారి కొల్లు రవీంద్ర గారి పైన పెట్టినటువంటి కేసు పూర్వపరాల్లో కనుక మనం వెళ్ళినట్లయితే చాలా స్పష్టంగా పోలీసు యంత్రాంగం ఈ రోజున ఏ విధంగా అధికార పార్టీకి పూర్తిగా సరెండర్ అయ్యి వారికి అన్ని రకాలుగా కూడా కొమ్ము కాసే విధంగా ఏ విధంగా వ్యవహరిస్తూ ఉందో మళ్ళీ ఒకసారి కొల్లు రవీంద్ర గారి కేసు విషయానికి సంబంధించి మరి ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్టు కానివ్వండి వారు విడుదల చేసినటువంటి ప్రెస్ నోట్లు కానివ్వండి వారు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్లు కానివ్వండి ఇవన్నీ పరిశీలిస్తే చాలా స్పష్టంగా ఎంత నిస్సిగ్గుగా ఈ రోజున పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా అధికార పార్టీ చేతుల్లో ఒక రకంగా పావులుగా మారిపోయి ఏ విధంగా మరి వాళ్ళు అనేక అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారో మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకి ఒకప్పుడు దేశంలోనే ఒక మంచి పేరు ఒక మంచి కీర్తి ప్రతిష్టలు ఉండేవి అనేక విషయాల్లో మరి కొత్త టెక్నాలజీని అవలంబించడం కానివ్వండి అనేక పద్ధతుల్లో మరి లా అండ్ ఆర్డర్ని ఎఫిషియెంట్గా మెయింటైన్ చేసే విధానాల్లో కానివ్వండి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ దేశంలోనే మరి ఒక అగ్ర అగ్రగామి శాఖగా ఉండేటటువంటి పరిస్థితి అటువంటిది ఈ రోజున మరి అటువంటి పేరు దిగజారే విధంగా ఈ రోజున డీజీపీ గారి దగ్గర నుంచి అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి నా అధికారులు కూడా ఈ విధంగా అధికార పార్టీకి కొమ్ము కాయటం అనేది చాలా దురదృష్టకరం ఒకసారి కొల్లు రవి రవీంద్ర గారికి చెందినటువంటి రిమాండ్ రిపోర్ట్ కానివ్వండి ఆ కేసు అంశాలు కనుక మనం పరిశీలించినట్లయితే ఎవరైతే ఇరవై తొమ్మిది జూన్ మధ్యాహ్నం పదకొండు గంటల ముప్పై నిమిషాలకి హత్య గావింపబడ్డారో మోకా భాస్కర్రావు అనే వ్యక్తి ఒకసారి ఇతని గత చరిత్ర గురించి కూడా మనం తెలుసుకోవాలి ఈ భాస్కర్రావు గారు చేసినటువంటి ఘనకార్యాలు ఏంటి ఇతను బందర్లో చేసినటువంటి అరాచకాలు కానివ్వండి దానికి సంబంధించి ఒక్కసారి ఆయన గత చరిత్ర కనుక మనం పరిశీలించినట్లయితే ఎంత ఘన చరిత్ర అంటే అండి ఈయన గారి పైన రేపు కేసులు రెండు అంటే ఈయన ఎన్ని రకాల కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడో ఒకసారి చదివి వినిపిస్తాను నేను రెండు రేపు కేసుల్లో ముద్దాయిగా ఉన్నారు ఆరు మర్డర్ కేసుల్లో మోకా భాస్కర్ రావు గారు ముద్దాయి పద్దెనిమిది దొంగతనాల కేసుల్లో ముద్దాయి ముప్పై ఎనిమిది సివిల్ తగాదాలు అది భూ కబ్జాలు కానివ్వండి ఇంకా అనేక రకాలైనటువంటి ముప్పై ఎనిమిది సివిల్ కేసులు కానివ్వండి అంతేకాకుండా ఇరవై నాలుగు ఇతర చిల్లర కేసులు అంటే దాదాపు ఒక తొంభై కేసులు రేపు కేసులు మర్డర్ కేసులు దొంగతనాల కేసులు సివిల్ కేసులు ఈ విధంగా తొంభై కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి మోకా భాస్కర్ గారు అంటే అంత చరిత్ర కలిగినటువంటి వ్యక్తి ఇవాళ ఈ వ్యక్తి ఏదో ఒక స్వాతంత్ర సమరయోధుడో లేదంటే ప్రజల పక్షాన్ని ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తిగానో లేదంటే ఇంకొక రకంగా లేదంటే బీసీల్లో వాళ్ళకేదో మంచి చేసినటువంటి ఒక గొప్ప నాయకుడిగానో ఇవాళ వైసీపీ నాయకులు ఆయన ఒక పోరాట యోధుడిగా చిత్రీకరించి పాపం మంత్రి గారు వెళ్ళి కళ్ళనీళ్ళు పెట్టుకోవటం కానివ్వండి చాలా రకాలుగా పాపం చాలా గొప్పగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఆయన గారు ఘనచరిత్ర ఇది రేపు కేసులు మర్డర్ కేసులు దొంగతనాలు కేసులు సివిల్ కేసులు దాదాపు తొంభై మరి ఇటువంటి వ్యక్తి ఇటువంటి వ్యక్తులకి సాధారణంగానే అనేక మందితో వైషమ్యాలు ఉండటం అనేది సహజం ఎప్పుడైతే దాదాపు ఆరు మర్డర్ కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడో మరి సహజంగానే కక్షలు కక్షలుంటాయి కార్పణ్యాలు ఉంటాయి ప్రతీకార చర్యలు ఉంటాయి అనేక రకాలైనటువంటి ప్రతి చర్యలు కూడా ఉంటాయి దానిలో భాగంగానే ఎవరైతే ఈ మోకా భాస్కర్రావు అనే వ్యక్తి ఉన్నారో చింతా సురేంద్ర అనే ఒక వ్యక్తిని జూన్ ఒకటి జనవరి ఒకటి జనవరి ఒకటి రెండు వేల పదమూడున అత్యంత కిరాతకంగా హత్య చేసిన మాట వాస్తవం కాదా అప్పటి నుంచి మరి చింతా కుటుంబానికి మోకా భాస్కర్రావుకి సంబంధించి అనేక ఘర్షణలు జరిగిన మాట వాస్తవం కాదా ఈ రెండు కుటుంబాల మధ్య వైషమ్యాలు ఉన్న మాట వాస్తవం కాదా అంటే అనేక మర్డర్లకు పాల్పడి దొంగతనాలకు పాల్పడి రేప్ కేసులకు పాల్పడినటువంటి వ్యక్తి పైన సహజంగానే ఎవరైతే బాధితులు ఉంటారో ఇతని చేతిలో మరి హత్య గావింపబడినటువంటి కుటుంబ సభ్యులుగానేవ్వండి ఇంకా అనేక అక్రమాలకి ఇతని చేతిలో నలిగిపోయినటువంటి కుటుంబ సభ్యులకి సహజంగానే కక్షలుంటాయి దానిలో భాగంగానే మరి ఆ రోజున ఇరవై తొమ్మిది జూన్ మధ్యాహ్నం పదకొండున్నర గంటలకి మరి చింతా సురేంద్ర అనే వ్యక్తిని ఎవరినైతే మోకా భాస్కర హత్య చేశాడో అతని సోదరులైనటువంటి మరి చింతా చిన్నీ కానివ్వండి చింతా నాంచారయ్య చింతా కిషోర్ ఈ ముగ్గురు వ్యక్తులు మరి ఆ రోజు మధ్యాహ్నం మచిలీపట్నంలో మరి చేపల మార్కెట్ దగ్గర అతన్ని మోకా భాస్కరాని హత్య చేయటం జరిగింది సరే ఆ రోజున మధ్యాహ్నం హత్య జరిగిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు కూడా ఒకసారి మనం చూడాలి అంటే ఏ విధంగా పోలీసులు ఈ కేసులో కొల్లు రవీంద్ర గారిని ఇరికించే ప్రయత్నం చేశారో ఏ విధంగా నిందితులపైన ఒక రకమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళని పోలీసుల పద్ధతిలో మరి మనందరికీ తెలుసు కదండి పోలీస్ ట్రీట్మెంట్లు ఏ విధంగా ఉంటాయో వాళ్ళకి కావాల్సినటువంటి మాటలు చెప్పించుకోవటానికి ఏ రకంగా వాళ్ళు వ్యవహరిస్తారో మనందరికీ తెలుసు మరి అటువంటి విధంగా మరి ముద్దాలి పైన ఏ విధంగా ఒత్తిడి తీసుకొచ్చారో అవన్నీ కనుక ఒకసారి కనుక మనం చూసినట్లయితే ఇరవై తొమ్మిది మధ్యాహ్నం పదకొండున్నరకి హత్య జరిగితే బావకి మరి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదవుతుంది ఒకటి బావకి ఆ ఎఫ్ఐఆర్లో వీళ్ళు ఏమైనా మెన్షన్ చేస్తారండి ముద్దాయిలుగా వీళ్ళు ఒక ఐదుగురిని ముద్దాయిలుగా ఏ వన్ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్గా వీళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది ఏ వన్ టూ ఏ త్రీలుగా ఇందాక నేను చెప్పినట్టు చింతా చిన్ని గారు చింతా నాంచారయ్య చింతా కిషోర్ ఈ ముగ్గురితో పాటు ఏ ఫోర్గా కొల్లు రవీంద్ర గారి పేరు కూడా చేరుస్తారు ఏది హత్య జరిగినటువంటి గంటన్నర సమయంలోనే కొల్లు రవీంద్ర గారి పేరు ఎఫ్ఐఆర్లో చేర్చేస్తారు ఏది మోకా భాస్కర్ గారి బంధువులు వీళ్ళు ఒక ఫిర్యాదు ఇస్తే ఒక మాజీ మంత్రి అయినటువంటి కొల్లు రవీంద్ర గారి పేరుని ఏ విధంగా ఎటువంటి దర్యాప్తు చేయకుండా ఎఫ్ఐఆర్లో రిజిస్టర్ చేస్తారు రేపటి రోజున ఏ అల్లయ్యో పుల్లయ్యో సుబ్బారావు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అయ్యా మా బంధువు ఒక ఆయన చనిపోయాడు ఆయన చనిపోవడానికి కారణం ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఒక ఎఫ్ఐఆర్ ఒక ఫిర్యాదు ఇస్తే మీరు గౌరవ ముఖ్యమంత్రి గారి పేరు కూడా ఎటువంటి విచారణ చేయకుండా ఎఫ్ఐఆర్లో పెట్టేస్తారండి అంటే చాలా వింతగా ఉన్నాయి మీరు చేస్తున్నటువంటి పనులు చూస్తూ ఉంటే రేపు ఎవరో ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారి పైన ఒక ఫిర్యాదు ఇస్తారండి మీరు ఒక గంటన గంటా గంటనలో ముఖ్యమంత్రి గారి పేరుని ఎటువంటి విచారణ చేయకుండా మీరు ఎఫ్ఐఆర్లో నమోదు చేయగలరా నేను సూటిగా అడుగుతా ఉన్నాను అంటే ఏ పుల్లారావు వెళ్ళి ఎవరి పేరు మీద ఎఫ్ఐఆర్ ఇచ్చినా కూడా మీరు ఎటువంటి విచారణ చేయకుండా వాళ్ళు ముద్దాయిలుగా చేర్చేస్తారా మీరు ఏ ఫోర్ అని ఒక ముద్ర వేసేస్తారు ఆ వ్యక్తి పైన కనీస దర్యాప్తు అనేది చేయరా మీరు దీనికి ఏం సమాధానం చెప్తారు కృష్ణా జిల్లా ఎస్పీ గారు పంపిస్తా రేపు బందర్ బందర్లోనే ఏ స్టేషన్కు పంపిస్తాం పంపించి ముఖ్యమంత్రి గారి పైన ఒక ఫిర్యాదు చేయించుతాం మీరు పెట్టండి ముఖ్యమంత్రి గారిని ఎక్యూజ్ లిస్ట్లో పెట్టండి పెట్టి ఆయన పైన కూడా మీరు చర్యలు చేపట్టండి ఇంత అక్కడ ఇంత దుర్మార్గమా మినిమం ఇన్వెస్టిగేషన్ చేయకుండా మీరు ఎఫ్ఐఆర్లో పేర్లు ఎలా నమోదు చేస్తారో మీరు సమాధానం చెప్పాలి రెండవది ఇరవై తొమ్మిది మధ్యాహ్నం హత్య జరిగినటువంటి సమయంలో కొల్లు రవీంద్ర గారు ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే సచివాలయ వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ ఉందో మరి అనేక అక్రమాలకి పాల్పడుతూ ఉందో దాని మీద ఫిర్యాదు చేయటం కోసం కృష్ణా జిల్లా కలెక్టర్ గారి కార్యాలయానికి ఎస్పీ గారి కార్యాలయానికి వెళ్ళటం జరిగింది ఇది వాస్తవం అవునా కాదా ఉదయం పదకొండున్నర పదకొండు గంటల నుండి మధ్యాహ్నం దాదాపు పన్నెండున్నర పన్నెండు నలభై నిమిషాల వరకు కొల్లు రవీంద్ర గారు కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆ తర్వాత కృష్ణా జిల్లా ఎస్పీ గారి కార్యాలయంలో ఉన్న మాట వాస్తవం అవునా కాదో సమాధానం చెప్పాలి మీరు రిమాండ్ రిపోర్ట్లు ఏమైనా రాస్తారండి కొల్లు రవీంద్ర గారికి రిజ్వాన్ గారి నంబర్కి ఒక ఫోన్ వచ్చిందంట ఈ ముద్దాయిలు ఫోన్ చేశారంట ఎప్పుడండి అది పదకొండు నలభై నిమిషాలకు ఫోన్ చేస్తే రిజ్వాన్ అనే వ్యక్తికి ఈ ముద్దాయిలు రిజ్వాన్ గారు కొల్లు రవీంద్ర గారికి ఫోన్ ఇచ్చారంట కొల్లు రవీంద్ర గారు ఫోన్లో ఈ ముద్దాయిలతో మాట్లాడి డైరెక్షన్స్ ఇచ్చారంట మీరు ఆ పని చేయండిరా ఈ పని చేయండి చాలా బ్రహ్మాండంగా చేశారు కంగ్రాచులేషన్స్ అని చెప్పి ఈ విధంగా మాట్లాడారంట ఇవన్నీ ఎక్కడండి కొల్లు రవీంద్ర గారు కృష్ణా జిల్లా ఎస్పీ గారి కార్యాలయంలో కూర్చుని పాపం ఎస్పీ గారు ఛాంబర్ లో కూర్చుని ఇవన్నీ ముద్దాయిలతో మాట్లాడారంట ఎవడ నమ్ముతారు సార్ ఇవి ఈ కట్టుకథలు కట్టుకథలు చెప్పడానికి కూడా ఒక అర్థం ఉండాలి హత్య చేసినటువంటి ముద్దాయిలతో ఒక వ్యక్తి ఎస్పీ గారి ఛాంబర్లో కూర్చుని మాట్లాడతారా ఏమన్నా అర్థం ఉందా అసలు మీ రిమాండ్ రిపోర్ట్లో రాసినటువంటి రాతలకి నేను కూడా ఎస్పీ గారి ముందే కూర్చున్నాను రా చాలా గొప్ప పని చేశారు మీరు రవీంద్రనాథ్ బాబు గారు కూడా ఉన్నారు నా ఎదురుగుండా ఏదైనా ఉంటే ఆయన కూడా మనం హెల్ప్ చేస్తారని చెప్పారా రవీంద్ర గారు ఆధారాలతో సహా మాట్లాడుతూ ఉన్నాం మేము ఆ రోజున ఎస్పీ గారు కార్యాలయంలో పదకొండు నలభై నుంచి దాదాపు పన్నెండు నలభై వరకు పాటు కొల్లు రవీంద్ర గారు ఉన్నటువంటి విజువల్స్ మా దగ్గర ఉన్నాయి ఒకసారి ఆ విజువల్ ఎస్పి గారు ఎస్పీ గారికి వినతి పత్రం ఇచ్చేటటువంటి విజువల్ చూపించండి ఎస్ ఇది కొంచెం జూమ్ చేసి చూపించండి ఇది ఇరవై తొమ్మిది జూన్ మధ్యాహ్నం పదకొండు నలభై నుంచి పన్నెండు నలభై వరకు దాదాపు గంట పాటు ఎస్పీ రవీంద్రనాథ్ గారి సమక్షంలో కొల్లు రవీంద్ర గారు ఆయనకి వినతి పత్రం ఇస్తూ ఉన్నటువంటి విజువల్ దీనిని మీరు కాదనగలరా తీయండి ఎస్పీ కార్యాలయంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు తీయండి కొంచెం పైకి వెళ్ళమ్మా ఆ డేట్ కూడా కనపడుతుంది స్క్రీన్షాట్లో మీరు చూడొచ్చు ట్వంటీ నైన్త్ జూన్ దీనికి ఏమి సమాధానం చెప్తారు రవీంద్రనాథ్ బాబు గారు మీ సమక్షంలో ఉన్నటువంటి వ్యక్తి మీ ఎదురుగుండా కూర్చున్నటువంటి వ్యక్తి ఈ ఫోటో పంపించింది కూడా మీ డిపార్ట్మెంటే కొంచెం పైకి వెళ్ళమ్మా ఇది మేము మేము పంపి మేము తయారు చేసినటువంటిది కాదు ఆ రోజున మీకు వినతి పత్రం ఇస్తున్నటువంటి సందర్భంలో మేము అది ప్రెస్ రిలీజ్కి ఇచ్చుకో ఇవ్వటం కోసం ఫోటోగ్రాఫ్ అడిగితే మీ డిపార్ట్మెంట్ వాళ్ళు పంపించారు మాకు ఫోటో మేము సృష్టించినటువంటి ఫోటో కాదు ఇది దీనికి ఏమి సమాధానం చెప్తారు మీ సమక్షంలో ఉన్నటువంటి వ్యక్తి మీ ఎదురుగుండా కూర్చున్నటువంటి వ్యక్తి ముద్దాయిలతో ఏ విధంగా మాట్లాడగలరు రిజ్వాన్తో మాట్లాడారంట ఆ తర్వాత ఎవరు రాముతో మాట్లాడారంట రాజుతో మాట్లాడారంట వాళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చారంట ఆ టైమింగ్స్ కూడా లెవెన్ ఫార్టీకి ఒక ఫోను ట్వెల్వ్ ఫార్టీకి ఒక ఫోను ఇవన్నీ ఎస్పీ గారు కార్యాలయంలో ఉండగా హౌ ఈస్ దిస్ పాసిబుల్ ఎస్పీ గారు ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఏ విధంగా తప్పుడు రాతలతో తప్పుడు కేసులో ఒక నిర్దోషిని ఒక నిజాయితీ గల బీసీ నాయకుడిని ఒక మాజీ మంత్రిని ఏ విధంగా ఇరికించారో వాళ్ళ రిమాండ్ రిపోర్ట్ ఆధారంగానే మేము చెప్తా ఉన్నాం ఎస్పీ గారి సమక్షంలో ఉన్నటువంటి వ్యక్తి ముద్దాయిలతో ఏ విధంగా మాట్లాడగలరో సమాధానం చెప్పాలి అది కూడా ఈ రిమాండ్ రిపోర్ట్లో ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం అండి పదకొండున్నరకి హత్య జరుగుతుంది హత్య జరిగిన తర్వాత హత్య జరిగినటువంటి విధానం కూడా చెప్పారండి ఏ విధంగా భాస్కర్రావు గారిని పొడిచి చంపారో ఆ తర్వాత భాస్కర్రావు గారి బంధువులు ఏ విధంగా వెంట పడితే వీళ్ళు పారిపోయారో కొద్ది దూరం పారిపోయి అక్కడ ఉన్నటువంటి బుల్లెట్ తీసుకుని ఏ విధంగా పారిపోయారు అంతా చాలా చక్కగా వివరించారు సో పదకొండున్నరకి హత్య చేస్తే వాళ్ళు హత్య చేసి సగం దూరం పారిపోయి బుల్లెట్ తీసుకుని పెడన రోడ్లోకి వెళ్ళిపోయి పదకొండు నలభైకి ఫోన్ చేసేస్తారు సార్ కొల్లు రవీంద్ర గారికి మీ రిమాండ్ రిపోర్ట్లు ఉందండి అంటే పది నిమిషాల కాలంలో ఒక వ్యక్తిని చంపటం అక్కడి నుంచి పారిపోవటం బుల్లెట్ తీసుకోవటం మళ్ళీ బుల్లెట్ తీసుకుని పెడన రోడ్లోకి వెళ్ళటం పొలాల్లోకి ఇదంతా పది నిమిషాల్లో ఎలా సాధ్యం సార్ మీరు రాసే రాత్రలకు ఏమైనా అర్థం ఉండాలి కదా అసలు అంటే మీ రిమాండ్ రిపోర్టు ఎవరు చదవరు అనుకున్నారా ఏది పడితే అది రాస్తే చూస్తూ ఊరుకుంటాం అనుకున్నారా ఎస్పీ గారు పది నిమిషాల కాలంలో ఇవన్నీ జరిగిపోయాయంట పదకొండు నలభైకి వీళ్ళు ఫోన్లు చేస్తారంట చేసి మాట్లాడేసారు ఎవరితో ఎస్పీ గారు ముందు కూర్చున్నటువంటి రవీంద్ర గారితో ఆయన వీళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చేశారు కొద్దిగా అన్నా సిగ్గుపడాలి పోలీస్ శాఖ ఈ విధంగా అధికార పార్టీకి లొంగిపోయి ఇన్ని తప్పుడు రాతలు రాయటానికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ సిగ్గుపడాలి ఐఎం సారీ టు సే దిస్ బాధ్యత గల వ్యక్తులు ఒక ఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు మీరు విజయవాడ డీసీపీగా కూడా చేశారు రవీంద్రనాథ్ బాబు గారు మేము చూసాం మిమ్మల్ని ప్రత్యక్షంగా ఒక డీసీపీగా మంచి అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఆ రోజున మీరు విజయవాడ నగరంలో అటువంటి మీరు ఒక మంచి ట్రాక్ రికార్డు ఉన్నటువంటి మీరు ఈ రోజున ఈ స్థాయికి ఎందుకు దిగజారాల్సి వచ్చింది అధికార పార్టీకి ఎందుకు సరెండర్ అవ్వాల్సి వచ్చింది ఇవాళ కొల్లు రవీందర్ గారి కేసు ఏదైతే ఉందో మీ ట్రాక్ రికార్డులు ఇవాళ ఏదో ఒక బ్లాక్ మార్క్ మీకు ఆ తర్వాత అదే రోజు సాయంత్రం ఇరవై తొమ్మిదో తేదీ సాయంత్రం ఆరున్నర ఏడు గంటల మధ్యలో ముద్దాయిలైనటువంటి ముగ్గురు కూడా ఎవరైతే చింతా చిన్నీగానివ్వండి చింతా నాన్చారయ్య చింతా కిషోర్ ఈ ముగ్గురు కూడా సాయంత్రం ఇరవై తొమ్మిదో తేదీ సాయంత్రం ఆరున్నర ఏడు గంటల మధ్యలో పెడన పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన మాట వాస్తవం కాదా అదే రోజు సాయంత్రం పెడన పోలీస్ స్టేషన్లో లొంగిపోతే మీరు వారిని గూడూరు స్టేషన్కి తరలించిన మాట వాస్తవం కాదా ఇదే విషయాన్ని తాటికాయలంత అక్షరాలతో మీ సొంత ఛానల్ అనేటువంటి వైసీపీకి సొంత ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఛానల్ సాక్షిలో స్క్రోలింగ్లు వేసిన మాట వాస్తవం కాదా హత్య జరిగినటువంటి ఎనిమిది గంటల్లోనే జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు చాలా గొప్పగా నిందితులను పట్టుకుందని చెప్పి సాక్షిలో స్క్రోలింగ్లు రాలేదా సార్ వచ్చాయి కదా గూడూరు స్టేషన్కి తీసుకెళ్ళాలి కదా మేము ఇవాళ రెండో విషయం పేడన పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ గూడూరు పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీలు రెండు రోజుల్లో కంప్లీట్ సీసీటీవీ ఫుటేజ్ ఈ రోజున ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేస్తా ఉన్నాం మీకు ధైర్యం ఉందా ఎస్పీ గారు పెడన పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ని ఇవాళ మీరు ప్రెస్ మీట్ పెట్టి ప్రజల ముందు ఉంచే ధైర్యం మీకుందా ఆ పని చేయగలరా మీరు అని అడుగుతా ఉన్నాను నేను అదే రోజు సాయంత్రం వాళ్ళంతటికి వాళ్ళు వచ్చి లొంగిపోతే మీరేమని ప్రెస్ రిలీజ్ ఇస్తారండి దానికి సంబంధించినటువంటి ఫోటోలు అవి కూడా డిస్ప్లే చేయండి అమ్మా గూడూరు పోలీస్ స్టేషన్లో నిందితులైనటువంటి ఇతను చింతా చిన్ని మీరు ఏ వన్ ముద్దాయిగా పెట్టినటువంటి చింతా చిన్ని గూడూరు పోలీస్ స్టేషన్లో మరక్కడున్నటువంటి స్పెషల్ బ్రాంచ్ అధికారి సమక్షంలో అక్కడ నిలబడి ఉన్నటువంటి ఫోటో ఇది ఎప్పుడొచ్చిందని వాట్సాప్ గ్రూపుల్లో మీ వైసీపీ గ్రూపుల్లోనే తిరిగింది థర్టీ ఎయిత్ జూన్ లెవెన్ ఫార్టీ ఎయిట్ ఆ డేట్ చూపించమ్మ పైన ఇది స్క్రీన్షాట్ ముప్పై జూన్ ఉదయం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాలకే ఇవన్నీ కూడా వాట్సాప్ గ్రూపుల్లో తెగ తిరుగుతూ ఉన్నాయి నెక్స్ట్ ఫోటోగ్రాఫ్ చూపించమ్మా నెక్స్ట్ రెండో ముద్దాయి ఫోటోగ్రాఫ్ చూపించండి చింతా చిన్ని ఇతను ఏ వన్ అదేవిధంగా ఏ టూ అయినటువంటి చింతా నాంచారాయ అదేవిధంగా ఏ త్రీ అయినటువంటి చింతా కిషోర్కి సంబంధించినటువంటి ఫోటోగ్రాఫ్స్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాం ఇతను చింతా నాంచారయ్య గూడూరు పోలీస్ స్టేషన్లో ఇరవై తొమ్మిది రాత్రి నుంచి ఉన్నటువంటి చింతా నాంచారయ్య ఫోటోగ్రాఫ్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఫోటోనే పైన పైన అది కూడా చూపించాయా ఆ డేట్ అది కూడా చూపించండి థర్టీ ఎయిత్ జూన్ లెవెన్ ఫార్టీ ఎయిట్ మీరు ఇది కూడా గమనించాలి నెక్స్ట్ చింతా కిషోర్ ఇతను జువనేయులు ఇతను మూడో మిద్దాయి ఇతనికి సంబంధించినటువంటి ఫోటో గూడూరు పోలీస్ స్టేషన్లో ఈ ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా ఈ విధంగా ఇరవై తొమ్మిది సాయంత్రం సరెండర్ అయితే ఇరవై తొమ్మిది రాత్రికే సాక్షిలో స్క్రోలింగ్లు వస్తే ముప్పై తేదీ ఉదయానికల్లా వాట్సాప్ గ్రూపుల్లో ఈ ఫోటోగ్రాఫ్స్ అన్నీ వస్తే అదే కాకుండా సాక్షి దినపత్రిక మీ అఫీషియల్ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ కరపత్రం అయినటువంటి సాక్షి దినపత్రిక దాని పేపర్ క్లిప్పింగ్ కూడా చూపించండి ఇది ముప్పైవ తేదీ జూన్ ముప్పైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరపత్రిక జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్కి చెందినటువంటి అఫీషియల్ న్యూస్ పేపర్ దానిలో వచ్చినటువంటి న్యూస్ ఐటెం దీనిలో ఏం చెప్తున్నారండి హత్య జరిగిన ఏడు గంటలు తిరగకుండానే నిందితుల్లో ఇరువురిని సోమవారం రాత్రే అంటే ఇరవై తొమ్మిది రాత్రే అదుపులోకి తీసుకున్నాం వీరిని గూడూరు పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి విచారణ జరుపుతున్నాం అని చెప్పి మీ అధికార దినపత్రిక సాక్షిలోనే ఈ విధంగా మీరు ముప్పై తేదీ ఉదయమే మీరు న్యూస్ క్యారీ చేసినటువంటి మాట కూడా మీరు దీన్ని కాదనగలరా పరిస్థితి వాస్తవాలు ఈ విధంగా ఉంటే జూలై మూడో తేదీన ఒక ప్రెస్ నోటు పోలీస్ శాఖ వారు ఒక ప్రెస్ నోట్ విడుదల చేస్తారండి జూలై మూడున దీనిలో అది పేపర్ క్లిప్పింగ్ తీసేయండి జూలై మూడున వీళ్ళు రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్లు ఏం చెప్తారండి రెండు ఏడు రెండు వేల ఇరవై తేదీ ఉదయం ఏడు గంటలకు రాబర్ట్సన్పేట పోలీస్ స్టేషన్ సిఐ వెంకటేశ్వరావు గారికి సమాచారం వారికి వచ్చినటువంటి సమాచారం మేరకు పెడన రోడ్డులో రాబర్ట్సన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐలు మరియు వారి సిబ్బందితో కలిసి సిఏ గారు వాహనములు తనిఖీ చేయించుండగా మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ మోకా మాజీ చైర్మన్ మోకా భాస్కర్ వారి హత్య కేసులో ముద్దాయిలైనటువంటి చింతా చిన్ని చింతా నాంచారయ్య ఎలయాస్ పులి అని వారిపై ముద్దాయిలుగా గుర్తించి వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఏంటి సార్ ఈ రాతలో మీరిచ్చినటువంటి ప్రెస్ నోటే కదా ఇది మూడో తేదీనా ఇరవై తొమ్మిది రాత్రి సరెండర్ అయితే నిందితులు వారంతటికి వారు వచ్చి పెడన పోలీస్ స్టేషన్లో సరెండర్ అయితే విచారణ కోసం వారిని మీరే గూడూరు స్టేషన్కి తరలిస్తే మరి దీనికి సంబంధించినటువంటి వార్త అదే రోజు రాత్రి సాక్షి ఛానల్లో స్క్రోలింగ్ వస్తే మరుసటి రోజు ఉదయం వారు పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఫోటోగ్రాఫ్స్ వాట్సాప్ గ్రూపుల్లోకి వస్తే అదే సమాచారాన్ని ముప్పైవ తేదీ ఉదయం వైసీపీ కరపత్రిక అయినటువంటి సాక్షిలో వార్త ప్రచురితమైతే మీరు ఏ విధంగా రెండో తేదీ ఉదయం అరెస్ట్ చేశారని చెప్పి ఏ విధంగా మీరు ప్రెస్ నోట్ ఇస్తారు సార్ ఏ విధంగా మీరు ఆ అరెస్ట్ని రెండో తేదీ జరిగిందని మీరు ఏ రకంగా మీ రికార్డులో మీరు నమోదు చేస్తారు ఇంత బరి తెగింపా ఇంత ఓపెన్గా ఫ్యాక్ట్స్ ఉంటే ఇంత జరిగితే ఎవరైతే ఈ ఫోటోలు గూడూరు పోలీస్ స్టేషన్లో నిందితులకు సంబంధించినటువంటి ఫోటోలు తీసి బయటికి పంపించారన్న ఒక నెపంతో మీరు గూడూరు పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఇద్దరు కానిస్టేబుల్ని విధుల నుంచి తొలగించి విఆర్కి పంపిన మాట వాస్తవం కాదా ఎందుకు ఇద్దరు కానిస్టేబుల్స్ని మీరు తొలగించాల్సి వచ్చింది అంటే మీరు చేస్తున్నటువంటి కుట్రని బయటపెట్టినందుకా మీరు చేస్తున్నటువంటి అక్రమాన్ని బయటపెట్టినందుకా కొల్లు రవీంద్ర గారిని ఇరికించే ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నారో దానిని బయటపెట్టినందుకు ఇద్దరు కానిస్టేబుల్ని మీరు విఆర్కి పంపిస్తారా ఇవాళ ఆధారాలతో మాట్లాడుతూ ఉన్నాం ఎస్పీ గారు మీరు ఇరవై తొమ్మిదో తేదీ సాయంత్రం పెడన పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి ఫుటేజ్ ఫుటేజ్ని మీరు బయట పెట్టాలి గోడూరు స్టేషన్లో ఉన్నటువంటి ఫుటేజ్ ని బయట పెట్టాలి రెండు రోజుల పాటు నిందితుల్ని చిత్రహింసలు గురి చేసి మీకు కావాల్సిన విధంగా వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకుని అప్పుడు మీరు అరెస్టు చూపిస్తారా ఇదేనా మీరు చేసేటటువంటి న్యాయం ఇదేనా చాలా గొప్పగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది ఎక్కడ సార్ ధర్మం నడిచేది తాడేపల్లి ప్యాలెస్ కిను పోలీస్ స్టేషన్ మధ్య నడుస్తూ ఉంది ఇవాళ ధర్మం తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చున్నారు కదా డిఫాక్ట్ ఆఫ్ పోలీస్ బాస్ సజ్జల గారు సజ్జల గారి డెస్క్ మధ్యను డీజీపీ గారి కార్యాలయం మధ్య నడుస్తూ ఉంది ధర్మం నాలుగు పాదాలతో నాలుగు పాదాల ఏం కర్మ పదహారు పాదాలతో వేగంగా నడుస్తా ఉంది తాడేపల్లి ప్యాలెస్ కి డీజీపీ ఆఫీస్ కి తాడేపల్లి ప్యాలెస్ నుంచి జిల్లా ఎస్పీ గారి కార్యాలయానికి నాలుగు పాదాలతో ఏం కర్మ సార్ పదహారు ఇరవై పాదాలతో చాలా వేగంగా నడుస్తూ ఉంది సార్ ధర్మం ఈ రకంగా ఇంత నీచంగా బరి తెగిస్తారా మీరు ఒక నిర్దోష అయినటువంటి బీసీ నాయకుడిని ఇరికించడం కోసం ఎన్ని రకాలుగా మీరు తప్పుడు తప్పుడు రాతలు రాసి ఆయన కేసులు కేసులు ఎరికిస్తారా విఆర్ స్పీకింగ్ విత్ ఫ్యాక్ట్స్ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఏ విధంగా కొల్లు రవీంద్ర గారిని అక్రమంగా అరెస్ట్ చేశారో ఇంత జరిగితే ఆయన మీద మళ్ళీ ఆయన ఏదో గోడదూకి పారిపోయాడంట అంత కర్మ అంత అవసరం ఆయనకేంటి సార్ నిజంగా కూడా మోకా భాస్కరావు పైన ఏదైనా ప్రతీకారం తీర్చుకోవాలంటే ఏ ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆయన పని చేయలేరా ఎందుకని మరి ఐదు సంవత్సరాలు బందర్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మోకా భాస్కరరావుకి చింతా కుటుంబీకుల మధ్య ఏదైనా ఒక్క ఘర్షణ జరిగిందా అని అడుగుతా ఉన్నాను నేను ప్రజలందరూ కూడా ఆలోచించాలి కొల్లు రవీంద్ర గారు ఇటువంటి వాటికి దూరంగా ఉండే వ్యక్తి కాబట్టే ఇటువంటి వాటిని ప్రోత్సహించరు కాబట్టే ఐదు సంవత్సరాలు బందరు పట్టణం ప్రశాంతంగా ఉంది అభివృద్ధికి చిరునామాగా ఉంది ఇవాళ ఒక బందరు గానే ఉండి అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఎవరు తీసుకొచ్చారు సార్ మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పేరుని నాని గారు తెచ్చారా కొల్లు రవీంద్ర గారు స్థానిక మంత్రిగా ఆ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడినటువంటి వ్యక్తిగా ఒక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని తీసుకొచ్చారు పోర్టును తీసుకొచ్చారు అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు అభివృద్ధికి చిరునామాగా మార్చారు మచిలీపట్నాన్ని కానీ ఈ రోజున మీరు వచ్చినటువంటి సంవత్సర కాలంలో ఇవాళ ఈ విధమైనటువంటి పరిస్థితి తీసుకొస్తారా మీరు మంత్రాయం దగ్గర నుంచి పేరుని నాని మంత్రాయం దగ్గర నుంచి మోకా భాస్కర్ చేసినటువంటి చేస్తున్నటువంటి అక్రమాలు ఏంటి మనీ మధ్యనే మనం ఒక వాట్సాప్లో ఒక ఆడియో కాల్ రికార్డింగ్ చూసాం ఒక మహిళ పైన ఎంత నీచంగా అనుచితంగా మాట్లాడాడు భాస్కర్ రావు ఒక మహిళని కూడా చూడకుండా ఎంత అసభ్యంగా మాట్లాడాడు భాస్కరరావు ఇటువంటి ఆడియో క్లిప్స్ అని మనం చూడలేదో గత సంవత్సర కాలంగా అరాచకాలకి అక్రమాలకి చిరునామాగా మీరు మార్చింది మీరు కదా బందర్ పట్నం అడుగుతా ఉన్నాను నేను గోడ దూకి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి గోడలు దూకాల్సిన పని ఏంటి సార్ మీరు దూకిస్తారు పోలీసుల్ని గోడలు దూకిచ్చే సంస్కృతి మీది అచ్చెన్నాయుడు గారు ఇంటి గోడలు దూకిచ్చారు కదా పోలీసుల్ని మీరు దూకిచ్చారు అని ప్రతి ఒక్కళ్ళు గోడలు అనుకున్నారా తప్పుడు పనులు చేసేవాడు దూకుతారు గోడలో ఆ రోజున మీరు ఒక తప్పుడు పని చేస్తున్నారు కాబట్టి గోడలు దూకిచ్చారు పోలీసుల్ని కొల్లు రావీంద్ర గారికి ఏం కర్మ సార్ ఆయన దర్జాగా మూడో తారీఖు ఉదయం బండి నెంబర్ కూడా చెప్తున్నాను నేను ఏపీ సిక్స్టీన్ సిసి డబల్ వన్ డబల్ నైన్ ఆ కారులో స్కార్పియో వాహనం మూడో తారీఖు ఉదయం ఆయన వ్యక్తిగత పనులపైన కాకినాడ వెళ్లారు మూడో తారీఖు అంతా కాకినాడలో ఉన్నారు నాలుగో తేదీ ఉదయం బయలుదేరి కాకినాడ నుంచి విశాఖపట్నం వెళ్తా ఉన్నారు ఇది పారిపోవటమా ఇది గోడలు తోకటమా ఇరవై తొమ్మిదే మరి ఎటువంటి విచారణ చేపట్టకుండా ఎఫ్ఐఆర్లో పెట్టేశారు కదా ఏ ఫోర్గా పెట్టినప్పుడు పాపం మీ ఇంటెలిజెన్స్ వాళ్ళు వాళ్ళు అందరూ నిద్రపోతున్నారా ఉంటారు కదా వెనకమాల ఇప్పటికీ మా వెనకమాల మా లాంటి నాయకులు అందరూ ఇలా చుట్టూ పెడతా ఉన్నారు కదా పోలీసుల్ని అంటే మీ ఎవరికి కనపడకుండా పాపం బ్రాడ్ డే లైట్లో ఉదయం మూడో తారీఖు ఉదయం డబల్ వన్ డబల్ నైన్ కార్లో ఆయన వెళ్ళిపోతే గోడలు దూకారని ప్రచారం అంటే క్యారెక్టర్ అసాసినేట్ చేయాలనుకుంటున్నారు మీరు మీ తరం కాదు కొల్లు రవీంద్ర గారి పైన బురద జల్లే ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నారో ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం కోసం మీరు ఏవైతే ప్రయత్నాలు చేస్తా ఉన్నారో మీరు తల్ల కిందలుగా తపస్సు చేసిన మీ తరం కాదని చెప్తా ఉన్నా మరీ ముఖ్యంగా పేరుని నానికి చెప్తా ఉన్నా మీకు చేతనైతే కొల్లు రవీంద్ర గారు లాగా ఐదు సంవత్సరాలు సమర్థవంతంగా ఒక మంత్రిగా పనిచేసి అభివృద్ధి చేసి చూపించండి మీరు మీకు ఆ దమ్ము లేదు మీ దృష్టి ఎంతసేపు ఎక్కడ ఏ భూములను ఆక్రమించుకుందామా ఇసుకలో ఎంత దోచుకుందామా వైన్ సిండికేట్లు ఎంత దోచుకుందావా మీకు తోడ ఆ గుడివాడలో ఒక స్ట్రీట్ డాగ్ ఉంది ఆ గుడివాడ స్ట్రీట్ డాగ్తో కలిసి మీరు ఇద్దరు కలిసి బందరు పార్లమెంట్ నియోజకవర్గాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు మళ్ళీ తిరిగి మళ్ళీ రవీంద్ర గారు లాంటి మచ్చలైనటువంటి నాయకులపైన మీరు బురద జల్లే కార్యక్రమాలు మీరు అటువంటి కుట్టిల ప్రయత్నాలు ఎన్ని చేసినా ఇటువంటి ఆధారాలతో ప్రజల ముందుకు వస్తూనే ఉంటాం నిజాలు నిర్భయంగా చెప్తూనే ఉంటాం మీరు తాత్కాలికంగా సునకానందం పొందొచ్చాము మీరు ఏదో రవీంద్ర గారిని సెంట్రల్ జైలుకు పంపించాం ఏదో ఆయన ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నామని చెప్పి మీ సునకానందం ఎక్కువ రోజులు ఉండదో పేర్ని నాని గారు నిజాలు ఎప్పుడైతే బయటకు వస్తాయో ప్రజల ముందు దోషులుగా నిలబడేది మీరే ఎప్పటికైనా ఇప్పుడే కాదు ఇవాళ ఒక ఎన్నికలో మీరు విజయం సాధించి ఉండరు ఉండొచ్చు కానీ ఈ రోజుకి కొల్లు రవీంద్ర గారు చేసినటువంటి అభివృద్ధిని బందర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తలుచుకుంటూనే ఉంటారు ముఖ్యంగా మత్స్యకారు కుటుంబాలు ఒక బందరు పోర్టు తీసుకొచ్చి అక్కడ అనేక మంది మత్స్యకారు కుటుంబాలకి ఒక ఉపాధి దొరికే విధంగా ఆయన చేసినటువంటి కృషి ఇప్పటికీ కాదు ఎప్పటికీ చెప్పుకుంటారు అటువంటిది చెప్పుకోవటానికి మీకు ఒక్కటైనా ఉందని అడుగుతున్నా పేరుని నాని గారిని ఇన్ని సంవత్సరాల మీ రాజకీయ జీవితంలో బందరికి నేను ఇది చేశానని మీరు చెప్పుకోవటానికి ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఉందా అని నేను సవాల్ చేస్తా ఉన్నా అభివృద్ధిలో పోటీ పట్టడం చాతగాక క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారా ఇవాళ సూటిగా నేను పోలీస్ శాఖని ముఖ్యంగా ఎస్పీ రవీంద్రనాథ్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా తక్షణమే పెడన పోలీస్ స్టేషన్ గూడూరు పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ని బయట పెట్టాలి ఇరవై తొమ్మిది సాయంత్రమే నిందితులు లొంగిపోతే మీరు వారిని రెండు రోజుల పాటు దాచిపెట్టి మీరు రెండో తేదీ ఉదయం వారిని అరెస్ట్ చేసినట్టు ఎందుకు చూపించారు ఇరవై తొమ్మిది రాత్రి మీడియా ఛానల్స్ లో వాళ్ళని అరెస్ట్ చేసినట్టు వార్తలు వస్తే సాక్షి దినపత్రికలో ముప్పై తేదీ ఉదయమే మరి వార్త ప్రచురితమైతే మీరు ఏ రకంగా ప్రెస్ రిలీజ్ని రిలీజ్ చేశారో ఎస్పీ గారు సమాధానం చెప్పాలి రెండో తేదీ ఉదయం అరెస్ట్ జరిగిందని మీరు ఏ రకంగా చెప్తారు దీనికి మీరు సాయంత్రం వస్తారా రేపు ఉదయం వస్తారా రండి మీడియా ముందుకు రండి వచ్చి దీనికి సమాధానం చెప్పండి హత్య జరిగినటువంటి రోజున ఆ సమయానికి మీ కార్యాలయంలోనే మీ ఎదురుగుండా కొల్లు రవీంద్ర గారు ఉంటే ఆ వ్యక్తితో నిందితులు ఫోన్లో మాట్లాడారని మీరు ఏ రకంగా తప్పుడు రాతలు రాస్తారు రిమాండ్ రిపోర్ట్లని కూడా నేను సవాల్ చేస్తా ఉన్నా ప్రశ్నిస్తా ఉన్నా దానికి సంబంధించినటువంటి ఆధారాలు చూపెట్టాము ఇవాళ ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం కలెక్టర్ గారి కార్యాలయంలో ఆ తర్వాత మీ కార్యాలయంలో పదకొండున్నర నుంచి దాదాపు గంట పాటు కొల్లు రవీంద్ర గారు ఉన్నారు అనటానికి సాక్ష్యాలు చూపిస్తా ఉన్నాం మేము ఈ సాక్ష్యాలు మీరు కాదనగలరా దీనికి ఏమి సమాధానం చెప్తారో కూడా నేను ఎస్పీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా ఇవాళ ఒక అమాయకుడైనటువంటి వ్యక్తిని నిర్దోష అయినటువంటి వ్యక్తిని ఒక బలమైనటువంటి బీసీ నాయకుడి క్యారెక్టర్ అసాసినేషన్లో మీరు ఏ విధంగా పాలు పంచుకోగలరని చెప్పి నేను ఎస్పీ గారిని అడుగుతా ఉన్నాను కాబట్టి ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి అదేవిధంగా ఇవాళ మీ ఎఫ్ఐఆర్లో ఏ ఫైవ్ కాలంలో అదర్శన్ రాశారు పేర్లు మెన్షన్ చేయలేదు మీరు అదే మీ రిమాండ్ రిపోర్ట్లో ఏ ఫైవ్ని ఆన్ త్రీ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఏ త్రీ అండ్ ఏ ఫైవ్ వారు అరెస్టెడ్ అన్నారు అసలు ఆ ఏ ఫైవ్ ఎవరు ఎందుకు ఆ పేర్లు బయట పెట్టట్లేదు మీరు ఎఫ్ఐఆర్లోనేమో పేర్లు రాయకుండా రిమాండ్ రిపోర్ట్లోనేమో అరెస్ట్ చేశావు పేర్లు చెప్పకుండా మీరు రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేశారు కాబట్టి ఆ అజ్ఞాతవాస్ ఎవరో ఆ ఏ ఫైవ్ ఎవరో కూడా మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ రోజున ప్రజల పక్షాన నేను అడిగినటువంటి ఈ ప్రశ్నలన్నిటికీ కూడా ఎస్పీ గారు సమాధానం చెప్పాలి మీరు ఏ విధంగా అనేక వాస్తవాలని తారుమారు చేసి ఒక బలమైనటువంటి బీసీ నాయకుడిని ఒక కేసులో ఒక హత్యా నేరంలో ఇరికించి వారి క్యారెక్టర్ని అసాసినేషన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఇవాళ వాస్తవాలతో సహా మేము ప్రజల ముందు ఇవన్నీ ఉంచడం జరిగింది కాబట్టి తక్షణమే పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని బయట పెట్టాలి పేడనా పోలీస్ స్టేషన్ గూడూరు పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని మీరు ప్రజల ముందు ఉంచాలి నిందితుల్ని రెండు రోజుల పాటు మీరు ఎన్ని చిత్రహింసలు గురిచేసి మీకు కావాల్సిన విధంగా స్టేట్మెంట్లు రాయించుకున్నారో ఏ విధంగా రెండు రోజుల పాటు వారి అరెస్టుని తొక్కిపెట్టారో ఏ విధంగా ఈ తప్పుడు ప్రశ్నోట్ని ప్రజల ముందుకు తీసుకొచ్చారో వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి అదే కాకుండా ఆ రోజున మీ సమక్షంలో ఉన్నటువంటి వ్యక్తి మీ కార్యాలయంలో మీ ఛాంబర్లో మీ ఎదురుగుండా కూర్చున్నటువంటి వ్యక్తి నిందితులతో ఫోన్లో మాట్లాడటం ఏ రకంగా సాధ్యమో కూడా మీరు సమాధానం చెప్పాలి అని చెప్పి మరొకసారి ఎస్పీ గారిని డిమాండ్ చేస్తూ ఈ రోజున గోడల దూకి వెళ్లారు ఏదో పారిపోయారు ఈ విధమైనటువంటి పిచ్చి కూతలకు వస్తూ ఉన్నారు వైసీపీ నాయకులు గోడలు తూకించే సంస్కృతి మీదే అచ్చెన్నాయుడు గారి ఇంటి గోడల దూకిచ్చింది మీరు పోలీసుల్ని ఒక తప్పుడు అరెస్ట్ చేయడం కోసం ఆ రోజున గోడలు మీరు దూకించారు ఇవాళ ఒక బలమైనటువంటి నాయకుడు వైసీపీ పార్టీ నాయకులకి మింగుడు పడక అభివృద్ధి విషయంలో పోటీ పడలేక వాళ్ళ కొల్లి రవీంద్ర గారితో బందర్లో ఈ విధంగా ఆయన క్యారెక్టర్ని డ్యామేజ్ చేసే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో అది కూడా ఆ ప్రయత్నం కూడా ఆ ప్రయత్నంలో కూడా మీరు సఫలీకృతం కారు అని చెప్పి మరొకసారి చెప్తూ ప్రజలందరూ కూడా ఈ వాస్తవాలన్నీ కూడా గమనించి వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి కుట్రలో మరే ముఖ్యంగా బీసీ నాయకుల్ని టార్గెట్ చేస్తున్న వీరు చేస్తున్నటువంటి దాడులను కూడా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి మరొకసారి వారిని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను నమస్కారం